దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. స్నేహం యేసుతోనే అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని ఒలేవా టీవీ ద్వారా వీక్షిస్తున్నటువంటి నా ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వాక్యములు ఈ విధంగా రాయబడి ఉంది. ఆయన ఆశ్చర్యకరుడని, ఆలోచనకర్తని, నిచ్చుడగు తండ్రిని, సమాధానకర్త అధిపతి అని, బలవంతుడైన దేవుడని రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగున మనము చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి 66 పుస్తకాలలో ప్రభువును గురించి, అనగా సృష్టికర్త అయిన దేవుని గురించి ఎన్నో మాటలు రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లేఖన భాగాల్లో మనం చూసినప్పుడు ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిచ్చుడగు తండ్రి, సమాధానకర్త, బలవంతుడైన దేవుడు అని మనం ఎలాగూ యెషయా ప్రవక్త తెలియచేశాడో, ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు కొత్త నిబంధన గ్రంథములు యేసు ప్రభుని గురించి ఎన్నో విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని విషయాలు ఈరోజు అంశంపూర్వకంగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వాక్యపూర్వకమైన కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు అనేక చోట్ల దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు ప్రకటించబడుతున్నటువంటి రీతిగా ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు అనే అంశం మీద ఈరోజు కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదియును లేదు. ఆయనకు సమస్తమును సాధ్యము అని దేవుని లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథము నుంచి కొన్ని మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథము నుంచి మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ విధంగా రాయబడి ఉంది. అయితే యేసు వారి యద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. శిష్యుల్ని దేవుడు ఒక ప్రాంతానికి తీసుకుని వెళ్ళి ఈ విధంగా సెలవిచ్చారు. నాకు సమస్తమును ఈ భూమి మీద అధికారం ఇయ్యబడి ఉన్నది అని యేసుక్రీస్తు ప్రభు అక్కడ మాట్లాడుతున్నాడు. ఈరోజు మన అంశం ప్రకారంగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు అయి ఉన్నాడు. ఆయన సమస్త దేవతల కంటే ఉన్నవాడు, అనువాడైనటువంటి దేవుడు ఆయన. అందుగురించనే పరిశుద్ధ గ్రంథాల్లో మనం చూసినప్పుడు ఆయన మొదటివాడును, కడుపటివాడును, ఉన్నవాడును, అనువాడును, అల్పయు, ఓ మేఘయు అని ఇన్ని పేర్లు ఆయనకు ముద్రించబడుతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అధికారము కలిగిన దేవుడు. ఈ భూమి మీద అధికారము కలిగిన దేవుడని మనం చూస్తూ ఉన్నాం. ఈ మత్తయి సువార్తలో 28వ అధ్యాయం 18వ వచనములో యేసు ప్రభు సాక్షాత్తు సాక్ష్యమిస్తున్నాడు, ఈ భూమి మీద నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అని రాయబడి ఉంది. సర్వాధికారి అయిన దేవుడు ఆయన. ఆయన సర్వమును ఎరిగిన దేవుడు ఆయన. ఆయనకు సాటైన వారు ఎవరును లేరు. ఆయనకు ఎవరు కూడా పోటీ రారు. ప్రియులారా, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిచ్చుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అనే కాదు, ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఎందుకు సర్వాధికారి అయిన దేవుడని ఆయన చెప్పుకున్నాడంటే, ఆయన సర్వ సృష్టికి దేవుడు కాబట్టి, సర్వ సృష్టిని సృష్టించిన వాడు కాబట్టి. అందుకనే లేఖన భాగాల్లో మనం చూసినప్పుడు దావీదు మహారాజు 121వ కీర్తనలో మొదటి వచనంలో ఇలా మాట్లాడుతాడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు అని రాయబడి ఉంది. అవును, దేవుని బిడ్డలారా, ఆయన భూమి ఆకాశములను సృజించాడు. ఇప్పుడు కనబడుతున్నది భూమి కనబడుతుంది, ఆకాశము కనబడుతుంది, నక్షత్రాలు కనబడుతున్నాయి, సూర్య చంద్రాదులు కనబడుతున్నాయి, ఈ లోకమంతా మనకు కనబడుతూ ఉన్నది. ఆయా ప్రాంతాలు వెళుతున్నప్పుడు కూడా, కొన్ని కొన్ని ఏరియాస్ మనం వెళుతున్నప్పుడు కూడా కొత్త కొత్తగా కొండలు కూడా కనబడుతూ ఉన్నాయి. మరి వీటన్నిటిని ఎవరు సృష్టించారు అనంటే, సర్వాధికారము కలిగిన, ఆశ్చర్యకరుడైన, ఆలోచనకర్త అయిన, నిచ్చుడగు తండ్రి అయిన యేసు క్రీస్తు ప్రభు ద్వారా ఇవన్నీ సృష్టించబడి ఉన్నాయని ఇక్కడ లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. అందుకే యేసు ప్రభు తన శిష్యులతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు, ఇదిగో ఈ భూమి మీద నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అని రాయబడి ఉంది. ఆయన ఎట్ల మీద సర్వాధికారము కలిగిన వాడు అని మనము వాక్యపూర్వకంగా జ్ఞాపకం చేస్తే, మొట్టమొదటిది మనము జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుషు కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, పక్షవాయువు గలవాణిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను అనేను అని రాయబడి ఉంది. ఆయన పాపములను క్షమించగలిగే అధికారం ఉంది. ఈ లోకములో ఏదైనా మనం తప్పు చేస్తే
ఏ చెట్టుకో లేకపోతే ఏ యొక్క కర్రెచ్చుకునో లేకపోతే జనాలందరూ మనల్ని కొడతారు, ఎవరు క్షమించరు. కానీ యేసు ప్రభు క్షమారుదయం కలిగినటువంటి వాడు, అంటే క్షమించడానికి ఆయన అధికారము కలిగిన వాడు అని లేఖన భాగాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఆయన క్షమించగలిగే అధికారం ఉంది ఆయనకి, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి, ఆయన బలవంతుడైనటువంటి దేవుడు కాబట్టి, ఉన్నవాడు అనువాడు కాబట్టి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని శాస్త్రులు పరిచర్యులు రాళ్ళు పట్టుకుని ఆమెను కొడదామని పరుగెత్తుకుని తీసుకొస్తున్నప్పుడు మధ్యలో యేసుప్రభువు కనిపించాడు. యేసుప్రభువు కనిపించినటువంటి తర్వాత, అయ్యా మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా మరి ఈమె తప్పు చేసినటువంటి ప్రకారంగా రాళ్ళతో కొట్టి మరి చంపాలి కదా అన్నప్పుడు యేసుప్రభువు చక్కటి సమాధానం ఇచ్చారు. మీలో ఎవరైతే పాపము చేయలేదు ఆమె మీద రాయవేయండి అన్నప్పుడు మరలా యేసయ్య తన ముఖాన్ని ఇలా ప్రక్కకు తిప్పుకుని నేల మీద ఏదో రాసుకుని చుండగా వాళ్ళు అనుకుంటున్నారు, నేను పాపినే కదా, నేను పాపినే కదని ఎవరికి వారు అక్కడ వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ యేసు ప్రభు ఆమె స్త్రీ అక్కడ నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క బిడ్డలారా ఆలోచన చేయండి, ప్రభు అంటూ ఉన్నాడు. జనాలైతే పాపములు క్షమించలేరు, ప్రజలు క్షమారుదయం కలిగిన వారు కాదు. కానీ ప్రభు ఆయన అధికారము కలిగిన వాడు, పాపమును క్షమించడానికి ఈ లోకమునకు వచ్చినటువంటి వాడు అని లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వాక్యములు ఇలా రాయబడి ఉంది, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకమునకు వచ్చునని. ఈ వ్యక్తి నశించిపోతూ ఉన్నది, ఈ నశించిపోతున్న వ్యక్తిని రక్షించడానికి మన ప్రభు అయిన క్రీస్తు ఈ లోకమునికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అవును, పాపములు క్షమించుటకు ఆయన అధికారము కలిగిన దేవుడైన దేవునికి స్తోత్రం కలుగునుగాక. అధికారము కలిగినటువంటి దేవుడు, సర్వాధికారము కలిగినటువంటి దేవుడైన పాపమును క్షమించడానికి ఈ లోకములో పాపినైనటువంటి నన్ను, పాపులుగా పిలువబడుతూ మనలందరినీ కూడా నరకాగ్నిలోనికి వెళ్లకుండా మన పాపాలు క్షమించుట కొరకు ఆయనే మనుషు కుమారుడికి లోకానికి వచ్చి మనందరి కొరకు తన ప్రాణాన్ని క్రయధనంగా అర్పించాడు. యేసు రక్తము ద్వారా మన పాపములు క్షమించబడ్డాయి, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నదని లేఖన భాగాలలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు పాపములు క్షమించుటకు అధికారము కలిగిన వాడు, పాపములు క్షమించడానికి అధికారము కలిగిన వాడు. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, లూకా సువార్త 4వ అధ్యాయము 32వ వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ ఇలా రాయబడి ఉన్నది, ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండేను. ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండేను. అవును ప్రియులరా, జీవము గల దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు, ఆయన మాట ప్రజలను రక్షించింది, ప్రజలను ఉద్దేశపరిచింది, ఉజ్జీవింపజేసింది. అందుకనే ఇశ్రాయేలు ప్రజలను మనం పాత నిబంధన గ్రంథంలో చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు కలిగినటువంటి ప్రేమ, ఆయన యొక్క జాలి చూసినప్పుడు దాస సంఖానములో నుంచి విడిపించి రావడానికి మరి దైవజనుడైనటువంటి మోషేను దేవుడు పిలిచాడు, దైవజనుడిగా పరిగణించబడ్డాడు. అందుకోసమే కదా జీవము గల దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు, ఏ దైవజనుడు నిలబడుతున్నా, టీవీలో ప్రసంగం చేస్తున్నా, లేకపోతే సభల్లో ప్రసంగం చేస్తున్నా, పరిశుద్ధాత్మతో నింపబడిన వారే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఆయన వాక్యము అధికారము కలిగినటువంటి వాక్యము, ఆయన మాట జీవము కలిగినటువంటి మాట. లేఖన భాగాల్లో మనం చూసినప్పుడు యేసు ప్రభు పలికిన ప్రతి మాటలో కూడా ప్రతి క్వాలిటీని కూడా మనం చూడగలుగుతాం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మరి నీళ్లను ద్రాక్షారసముగా మార్చినటువంటి దేవుడు ఆయన. అలాగే చనిపోయినటువంటి లాజరును లాజరు అని పిలవగా మరి తిరిగి లేచినట్లుగా కూడా మనము లేఖన భాగాల్లో చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువు మొట్టమొదటిగా పాపములను క్షమించటానికి అధికారము కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. రెండవదిగా బోధించుట యందు అధికారము కలిగిన దేవుడుగా ఉన్నాడు. మూడవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనము చదువుకుంటే ఈ విధంగా రాయబడి ఉన్నది, ఎవడను నా ప్రాణము తీసుకొనడు, నా ఎంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకునుటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని అని. నేను చూశారండి, పాపములు క్షమించు దేవుడు, బోధించే మంచి బోధకుడు. మూడవ విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ప్రాణం ఇచ్చాడు, ప్రాణం మరలా తీసుకుంటాడు. అందుకోసమనే దైవజనుడైనటువంటి మోషే రాయబడినటువంటి కీర్తనలో మనం చూస్తూ ఉంటాము, ప్రభువా తరతరములకు మాకు నివాస స్థలము నీవే, ప్రభువా మమ్మలను పిలిచివాడవు నీవే అని రాయబడి ఉంటారు. అవును ప్రియులారా, మన ప్రభువు ఈ లోకానికి మనల్ని పంపించాడు. మనది ఇది నిత్యమైనటువంటిది కాదు,
మనకు నిత్యమైన రాజ్యం ఒకటి ఉంది, మరలా మనం ఇంటికి మనం చేరుతాం. అందుకోసమనే పరిశుద్ధ గ్రంథములు ఉంది, మనం యాత్రికులమును పరదేశులము అని రాయబడి ఉంది. ప్రాణం పెట్టుటకును ప్రాణము తీయుటకును కూడా సర్వాధికారము కలిగినటువంటి దేవుడని ఈ మూడవ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా నాలుగో విషయానికి వస్తే మనం చూసినప్పుడు రోమిలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనము చదువుకున్నప్పుడు ఈ విధంగా రాయబడి ఉంది. పరిశుద్ధ గ్రంథములో నుంచి రోమిలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని అపోస్తుడైన పౌలు రోమిలకు రాసినటువంటి పత్రిక ఈ 9వ అధ్యాయము 5వ వాక్యంలో మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు సర్వాధికారి అయినటువంటి దేవుడును స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆయన స్తుతించగలిగినటువంటి వాడు, స్తోత్రాన్ని పొందదగినటువంటి వాడని లేఖన భాగాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో స్తుతింపదగిన వాడు, పూజింపదగిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు ఒక్కడే అని ఈ లేఖన భాగాల్లో ఒకప్పుడు హింసకుడును దూషకుడును మరి దేవుని యొక్క ప్రజలు నిందించిన వాడైనటువంటి అపోస్తులైన పౌలు ఈ రోమిలకి సంఘానికి రాస్తూ 9వ అధ్యాయం 5వ వాక్యములు ఎలాగ మాట్లాడుతున్నాడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు స్తోత్రార్హుడైనటువంటి దేవుడు. నేను ప్రారంభంలోనే నేను మీకు జ్ఞాపకం చేశాను వాక్యపూర్వకంగా, యేసు ప్రభువుకు మించిన వారు ఎవరునూ లేరు, ఆయనకు ఎవరు రారు సాటి అని లేఖన భాగాల్లో మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా 5వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వాక్యాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే అక్కడ శ్రేష్టమైనటువంటి లేఖన భాగాలు మనం కనబడుతున్నాయి. బైబిల్ గ్రంథములో ప్రతి విషయము కూడా శ్రేష్టమైనటువంటిదే. అందుకోసమని ప్రకటన గ్రంథములో చక్కటి మాటలు రాయబడి ఉంటుంది, దీంట్లో కొట్టివేయుటకైనను తీసివేయుటకైనను మీరు కలపకూడదు, దానిని తీసివేయకూడదు అని. ఎంత సర్వశక్తి కలిగిన మాటలంటే, సర్వశక్తి కలిగిన దేవుని మాటలివి, ఆయన నోట వచ్చిన మాటలివి, ఆయన ప్రవక్తల చేత రాయించినటువంటి మాటలివి. అందుకోసమని ఆనాడు ప్రవక్తల చేత మాట్లాడించి రాయించినటువంటి దేవుడు ఈరోజు ఈ టీవీ ప్రసంగాల ద్వారా, సభల ద్వారా, కోటాల ద్వారా, ఇంటింట పరిచర్యల ద్వారా దేవుడు దైవజనులను పిలుచుకుని ఈరోజు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అది కూడా మరి మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు మరి దేవుడు సర్వాధికారి అయినటువంటి దేవుడని మనం ఎలాగైతే తెలుసుకుంటూ ఉన్నామో, ఈ 8వ అధ్యాయము 26వ వాక్యంలో చక్కటి మాటను ఇక్కడ రాయబడి ఉంది. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. ఈయన మనుషులకు ఆశ్చర్యపడి, ఆయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రము లోబడుచున్నవని చెప్పుకొనిరి అని యొక్క లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. సృష్టి మీద కూడా అధికారము కలిగిన దేవుడైన ఆయన, సృష్టిని సృష్టించిన వాడు, సృష్టి మీద కూడా అధికారము కలిగినటువంటి దేవుడైన లేఖన భాగాల్లో ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, 107వ కీర్తన కూడా మీరు ధ్యానపూర్వకంగా చదువుకోండి. తుఫాను పుట్టించేది ఆయనే, వర్షాన్ని భూమి కొరకు కురిపించేది కూడా ఆయనే అని లేఖన భాగంలో దావీదు మహారాజు రాసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 8వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ ఒక తుఫాను లేచి ఆ దోని అలల చేత కప్పబడినప్పుడు, అప్పుడు ఆయన నిద్రిస్తూ ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, మేము నశించిపోతున్నాము, మీకు కొంచెమైనా చింత లేదా, మమ్మల్ని రక్షించు అని యేసుప్రభుని లేపుతూ ఆయన అడుగుతూ ఉన్నారు. అందుకు యేసుప్రభు సముద్రం మీదను, గాలి మీద అనగా సర్వ సృష్టి మీదను అధికారము కలిగినటువంటి దేవుడిగా లేఖన భాగాల్లో మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే మత్తయి సువార్త 8వ అధ్యాయం 16-17 వాక్యాలు కూడా మనం చూసుకున్నప్పుడు ఈ విధంగా రాయబడింది. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులు ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చిరి, ఆయన మాట వలన దయ్యములను ఎల్లగొట్టి రోగి నెలలను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకుని మన రోగములు భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేర్చబడెను అని రాయబడి ఉంది. ఏమిటి వాక్యపూర్వకమైనటువంటి అర్థము ఏమిటి అనంటే, దయ్యముల మీద కూడా అధికారము కలిగిన వాడైన ఆయన స్వస్థపరచగలిగినటువంటి దేవుడైన. నిజమేనండి, మన ప్రభువు చాలా ఉన్నతమైనటువంటి వాడు. 2015వ సంవత్సరము డిసెంబర్ 31న మందిరంలో ఆరాధన చూసుకుని వస్తున్నప్పుడు భయంకరమైనటువంటి యాక్సిడెంట్ అయింది. నేను 16 రోజులు కామాలో ఉన్నాను. 16 రోజులు కామాలో ఉన్న ఈ బాబు బ్రతకడు అని డాక్టర్ చెప్పారు. వేరు వేరు హాస్పిటల్కి తరలించారు, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టారు. అయితే సర్వశక్తి కలిగిన దేవుడు ఆఖరికి ప్రార్థన ద్వారానే బ్రతకు నన్ను ఇంటికి పంపించినప్పుడు ఎంతోమంది దైవజనులు, ఆత్మపూర్ణులు ప్రార్థన చేశారు. ఈరోజు నేను మీ ముందు మాట్లాడుతున్నానంటే
నేను సర్వశక్తి కలిగినటువంటి అధికారము కలిగిన దేవుడే నన్ను స్వస్థపరిచాడు. అవునండి, అధికారము కలిగిన దేవుడు అంటున్నాను. ఆయన స్వస్థపరచడానికి కూడా అధికారం ఉంది ఆయనలోని. ఆయన బాగు చేయగలవాడు. అందుకని ఆయన పొందిన దెబ్బల్లో మనకు స్వస్థత ఉంది. సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు, సమస్తాన్ని నిర్మించినటువంటి దేవుడు, సమస్తాన్ని తన యొక్క ఆలోచన తన జ్ఞానము చేత ఎలాగ సృష్టింతని సృష్టించిన దేవుడు, తన అరచేతుల్లో పెట్టి చెక్కిన దేవుడు, మనకు ఏదైతే అవసరత ఉన్నదో ఎరిగిన దేవుడు, సర్వాధికారము కలిగిన దేవుడు అని లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన గొప్ప దేవుడు, ఉన్నతమైనటువంటి దేవుడు, బలము లేని వారికి బలమునిచ్చు దేవుడు, శక్తి లేని వారికి శక్తినిచ్చు దేవుడు, ఎదుట ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా తొలగించు దేవుడు. అందుకనే ఈయన అధికారము కలిగిన దేవుడు అని మన మూలవాక్యములో మత్తయి సువార్త 28:15 తన శిష్యులతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాగంటూ ఉన్నాడు, ఇదిగో ఈ భూమి మీద నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అని. అందుకని ఈ చివరి కాలంలో, ఈనాటి దినాలలో ఈ టీవీ ప్రసంగాల ద్వారా మిమ్మల్ని బలపరచడానికి అనేక మంది దైవ సేవకులు అనేకమైనటువంటి మరి రీతుల్లో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు అధికారం ఇవ్వగలిగాడు. ఎందుకు అధికారం ఇవ్వగలిగాడు అనంటే, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆ దైవజనుడు నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఆ మాట నువ్వు గ్రహించే వ్యక్తిగా ఉన్నావా, ఆ మాట నువ్వు అంగీకరించే వ్యక్తిగా ఉన్నావా, ఒక్కసారి నీకు నువ్వే ఆలోచన చేసుకోవాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతవరకు ఎంతోమంది అధికారుల దగ్గరికి వెళ్ళి నా పాపాలు క్షమించమని ఒకవేళ అడిగే ఉండొచ్చు. ఎందుకంటే నా చిన్న వయసులో నేను 1వ తరగతి చదువుతున్న సమయంలో మట్టి పలకలు కొనేవారు మా ఇంట్లోని. ఆ మట్టి పలకలు కొనుక్కుంటే నా దగ్గర ఒక మట్టి పలకను తీసేసుకున్నాడు ఒకడు. ఎవరు తీసేసుకున్నారని గుర్తింపు లేని సమయాల్లో ఇంటికి వెళ్ళి చెప్పినటువంటి తరువాత మా యొక్క తండ్రి వెళ్ళి వాడిని గమ్ముని కొట్టాడు. చూశారండి, ఒక తప్పు చేసినందుకు కొట్టాడు. కానీ యేసుప్రభు మనల్ని శిక్షించలేదు. కానీ మనలను అధికారం కలిగిన దేవుడు కాబట్టి మన శిక్ష అంతటిని కూడా ఆయన మీద వేసుకోగలిగాడు. అందుకనే వాక్యం తెలివిస్తూ ఉన్నది, ఆయన ఈ రాజ్యభారమంతా కూడా ఆయనే మోస్తూ ఉన్నాడని లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆయన భుజముల మీద ఉంది రాజ్యభారం అంతా కూడా. అందుకనే ఆయన సర్వాధికారము కలిగిన దేవుడై ఉన్నాడు. ఒకప్పుడు నేను కూడా, నేను పాపిని కాదు, నేను చాలా నీతిమంతుడినే అన్నాను. ఎవరైనా అంటుంటే నువ్వు పాపమేమోరా, నేను ఏ పాపం చేయలేదు అనేవాడిని. కానీ నేను ఘోరమైనటువంటి పాపిని, పాపుల్లో నేను ప్రధాన పాపినని చెప్పుకుంటకు ఏ విధమైన సందేహము లేదు. ఇటువంటి పాపినైన నన్ను అధికారము కలిగిన దేవుడు, క్షమించగలిగే దేవుడు, బోధించే దేవుడు, ప్రాణం పెట్టి తీసుకునే దేవుడు, సృష్టి అంతటికి నీ దేవుడు, దయ్యములను రోగములను స్వస్థపరచగలిగే దేవుడు నన్నెంతో ఆదరించాడు, కృప చూపించగలిగాడు ప్రియులారా. అందుకోసమనే మన ప్రభువు రక్షణకర్తయి ఉన్నాడు. తన ప్రాణాన్ని పెట్టాడు, మరలా 3వ దినాన లేచి మనందరికీ సజీవుడిగా ఉన్నాడు. ఆయన సజీవుడే కాబట్టి సజీవులమైన మనందరము కూడా ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాం. వాక్యం చెలవిస్తూ ఉంది, సజీవులు సజీవులే కదా నేను స్తుతించుదురు అని. లేఖన భాగంలో మనం చూసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారు, వాక్యం వింటున్నటువంటి వారులారా, అధికారము కలిగినటువంటి దేవుడు ఆయన. నువ్వు ఎంతోమంది అధికారుల దగ్గరికి వెళ్ళుండొచ్చు, కానీ సహాయం అందలేకపోవుండొచ్చు. అన్ని సహాయాలు అందించగలిగే దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. మన మూలవాక్యాన్ని మరొకసారి చదువుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువు సర్వాధికారము కలిగిన దేవుడు, సర్వ సృష్టికి దేవుడైన ఆయన తప్ప ఎవరునూ లేరు. మరొకసారి మీకు జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ఆయనకు ఎవ్వరూ రారు సాటి, ఆయనకు ఎవ్వరూ లేరు పోటి. ఇట్టి రీతిగా దేవుడు మనలందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సర్వాధికారి అయినటువంటి దేవుడు మన పాపములను పరిహరించడానికి మరి ఈ లోకములోకి కన్యమరియ గర్భాన పుట్టిన దేవుడైన. ఎంత అధికారం ఉందండి మన యేసుప్రభువుకి, సర్వసృష్టికి అధికారము కలిగినటువంటి దేవుడు. మరి ఈయన గురించి నీవు ఆలోచన చేస్తున్నావా? ఈయన గురించి నీవు తెలుసుకుంటున్నావా? ఇంకా తెలుసుకోవాలని నువ్వు ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నావా? అందుకోసమనే మరువకుండా, దేవుని సన్నిధిని విడవకుండా ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని మాటలు మన హృదయంలో ఉంచుకోవాలి. పరిశుద్ధ గ్రంథము ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయం 3వ వాక్యములో ఈ విధంగా తెలియచేస్తుంది, సమయము సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును, వినువాడును, గ్రహించువాడు ధన్యుడు అని రాయబడి ఉన్నది. కీర్తన గ్రంథము 1వ కీర్తన 2వ వాక్యములో ఈ విధంగా రాయబడి ఉన్నది, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దేవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ యారును నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉండును. అతడు చేయినదంతయు సఫలమగునని దేవుని లేఖనము చెలవిస్తూ ఉంది. అధికారము కలిగిన దేవుడు నీ పట్ల కార్యము చేయాలంటే,
అధికారము కలిగిన దేవుడు నీ పట్ల కృప చూపించాలి అని అంటే ఆయన పాదాల దగ్గరకు మనం రావాలి, ఆయన వాక్యాన్ని మనం వినాలి, ఆయన వాక్యాన్ని బట్టి మనం నడిస్తే సర్వ సృష్టికి అధికారము కలిగిన మహోన్నతుడైనటువంటి కృప కలిగిన యేసుక్రీస్తు ప్రభు నీ పట్ల గొప్ప అద్భుతమైన కార్యాలు చేయగలిగే సర్వాధికారి అయినటువంటి దేవుడని లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లేఖనా భాగాల్లో మనం ఇంకా చూస్తే అధికారం కలిగిన దేవుని గురించి మనము ఇంకా చెప్పుకుంటూ వెళితే ఆయన గుండె చెదరని వారిని కూడా బాగు చేయగలిగే దేవుడు ఆయన. గుండె చెదరిన వారిని బాగు చేయగలిగేవాడు, గాయాలు పెట్టువాడు కట్టువాడు కూడా ఆయనే అని లేఖన భాగాల్లో మనము చూస్తూ ఉన్నాం. అందు నిమిత్తంగా మనము ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, మూలవాక్యంలోకి వస్తూ మరొకసారి చదువుతున్నాను మత్తయి సువార్త 28:18 అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అని లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. సృష్టికర్త అయిన దేవుడు నీ పట్ల ఒక ప్రేమ, నీ పట్ల ఒక దయ, నీ పట్ల ఒక జాలి చూపించి ఆయన పరలోక మహిమను విడిచి ఈ లోకానికి వచ్చినట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆయన పరిశుద్ధుడు, అందుకనే నిన్ను నన్ను కూడా పరిశుద్ధుడిగా ఉండాలని ఆయన ఈ లోకమునకు వచ్చి నీ కోసము నా కోసమును ఆకాశమునకును భూమికి మధ్యలో సిలువలో ఏలాడబడినటువంటి దేవుడు, చనిపోయి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు, ఆయన అధికారము కలిగిన దేవుడై ఉన్నాడు ఆయన. అందుకనే ఆయన అధికారము కలిగిన దేవుడని ఆ రోజు తన శిష్యులతో చెప్తున్నాడు, ఈరోజు కూడా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన అధికారము గల దేవుడు, బాగు చేయగలిగే దేవుడు, పాపమును క్షమించగలిగే దేవుడు, నీకున్న ఇబ్బందులను నీకున్న కష్టాలను నీకున్న ప్రతి సమస్యలను కూడా తొలగించిన దేవుడు. ఆనాడు నన్ను సమస్యల నుంచి తొలగించిన దేవుడు, ఆనాడు ఇబ్బందుల్లోంచి తొలగించిన దేవుడు, మరణాపాయం నుంచి బ్రతికించిన దేవుడు, అంత అధికారము కలిగిన వాడు. నీ పట్ల అధికారం లేదు ఆయనకి, సమస్తము అధికారం ఉంది ఆయనకి. మనందరము ఆయన వారము. కీర్తనకారుడు 100వ కీర్తనలు అంటాడు, మనందరము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని రాయబడింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో మనందరము కూడా ప్రభు నామాన్ని బట్టి అధికారము కలిగిన దేవుణ్ణి ఆరాధిందాం. ఇంకా ఒకవేళ ఈ టీవీలో వీక్షిస్తున్నటువంటి దేవుని యొక్క బిడలారి వాక్యం వింటూ ఆయన అధికారము గల దేవుడు, ఆయన తప్ప మరొకరు దేవుడు లేడని నువ్వు నమ్మి విశ్వసిస్తే, మారు మనసు పొంది రక్షణ పొందితే అధికారము కలిగిన యేసు నామములో నువ్వు రక్షణ తీసుకుంటావని నమ్ముచు ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు మన విడుకల్లో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారి అయిన దేవుడా, నీకు స్తోత్రాలు నాయన. లేఖన భాగాలలో నుంచి వాక్యపూర్వకమైన కొన్ని విషయాలు మాకు జ్ఞాపకం చేశారు, అందును బట్టి మీకు వందనస్తున్నాను. మా పర్వతండ్రి మీకు వందనాలు నాయన. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. నాయనను పాపములు క్షమించగలిగే దేవుడు అని, మంచి బోధకుడు అని, నాయన ప్రాణమిచ్చి మరలా ప్రాణాన్ని తీసుకునగలిగేవాడవని, సర్వసృష్టికి అధికారి కలిగిన దేవుడు అని, నాయన స్వస్థపరుచు దేవుడు అని, మాలో ఉన్న ప్రతి సమస్యలను కూడా తొలగించు దేవుడు అని లేఖన భాగాల నుంచి కొన్ని విషయాలు మీరు మాట్లాడారు. విన్నాని ప్రియబిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, స్నేహం వేసుతోనే అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ ప్రియబిడ్డలందరినీ బట్టి, ఈ ఒలీవా టీవీ ఛానల్ చూస్తున్న నీ ప్రియబిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.